sharmila is going to be a replica of her father sharmila is going to stand for the ideology of her father sharmila is going to deliver what her father delivered and even much more about your Huzurabad election i'd like to take that question answer that question in telugu if you don't mind hussurabad eleenikala endukochi endi ama అన్నా రాఘవన్న ఎందుకు వచ్చా అన్న చెప్పండరా మీకు తెలియదా ఎదిరించే తత్వం ఉన్నోళ్ళు ఆ పార్టీలో ఉండొద్దని చెప్పి వాళ్ళని బదలాం చేసి బయటకు పంపితే రాజీనామా చేసి వాళ్ళ ముఖం మీద కూర్చున్నందుకు ఎలక్షన్ ఓహో పగలు ప్రతీకార కోస ప్రతీకా ప్రతీకారాల కోసం వచ్చిన ఎన్నికలా ఏమన్నా అర్థం ఉందా అండి ఎన్నికలకు ఈ ఎన్నికలతో ఎవరికైనా ప్రజలకు మేలు జరుగుతుందా అండి ఉద్యోగాలు వస్తాయి ఎవరికైనా రైతులకు ఏమైనా మేలు జరుగుతుందా అవసరమా అండి ఎన్నికలు ఈ ఎన్నికల్లో మళ్ళీ మేము పోటీ చేయాలా చేస్తాం యాభై నాలుగు లక్షల మంది నిరుద్యోగులమన్నారు అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి ఇస్తామని చెప్పండి పోటీ చేస్తాం దళితులకు మూడు ఎకరాల భూములు అన్నారు ఇస్తామని చెప్పండి పోటీ చేస్తాము గెలుస్తాము అసలు అర్థమే లేని ఎన్నికలకు వాళ్ళ స్వార్థం కోసం కుక్క నిలబెట్టినా గెలుస్తాము అన్న వాళ్ళ అహం కోసం పగలు ప్రతీకారాల కోసం వచ్చే ఎన్నికల్లో నిలబడాలా ఏం సాధిస్తున్నామండి ఎందుకైనా ఎన్నికలు రావాలి ఒక డెమోక్రసీలో అసలు అర్థమే లేదండి దీనికి मैडम हबीब फॉर आय एंड चैनल मैडम अब तक आप जो है माइनॉरिटीज़ इशू का बात नहीं करें तेलंगाना में माइनॉरिटीज माइनॉटीज कई इशूज़ है और माइनॉरिटीज़ के तकरीबन uh, 200 हंड्रेड इंजीनियरिंग कॉलेज के सी आर बंद कर दिए फीस रीएम्बर्समेंट नहीं है और दूसरा क्वेश्चन मैडम राजशेखर रेड्डी तेलंगाना के लिए अपने सी एम के पीरियड में क्या काम किए जो इसको हाईलाइट कर सकते हैं आप माइनॉरिटीज़ के लिए पूछ रहे हैं आप

ఎంతోమందికి ఉపాధి హామీలు ఎంతో మందికి ఉపాధి అవకాశాలు ఎంతో మందికి బాగే ఆ బాగే అబ్బాయి సబ్కు సమీకం సో ఏం చెప్తున్నా కేసీఆర్ గారు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తానన్నాడు మైనారిటీల కోసం ఏం చేశారు ఎంత ఇచ్చారు నాలుగు పర్సెంట్ ఉన్న రిజర్వేషన్ కనీసం ఐదు పర్సెంట్ కన్నా ఒక్క పర్సెంట్ అన్నా లాగాడా ఏం చేశారండి వైఎస్ఆర్ గారు నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ కల్పిస్తే ఎంతోమందికి ఉపాధి అవకాశాలు ఎంతోమందికి చదువుకోలేని వారికి చదువుకునే అవకాశాలు కలిగే మైనారిటీల కోసము కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు లోన్లు ఇప్పించాడు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు మైనారిటీల కోసము రాజశేఖర్ రెడ్డి గారు చెయ్యనిది లేదు అసలు వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే దాన్ని పట్టించుకునే దిక్కే లేకపోతే వైఎస్ఆర్ గారు జోక్యం చేసుకొని ఎంత ఎంత దాంట్లో ఎఫర్టు పెట్టి ఆ భూములన్నీ స్వాధీనం చేసుకొని మళ్ళీ నమ్మకంగా వక్ఫ్ బోర్డుకే ఇచ్చారు అంత నమ్మకంగా పనిచేశారు వైఎస్ఆర్ గారు అందుకనే ఈ రోజు వరకు మైనారిటీస్ గుండెల్లో ఇంకా వైఎస్ఆర్ గారు ఉన్నారు ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి లేకపోతే కామెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి